సండే కదా, అంతే ఇల్లంతా క్లీనింగు, చక్కగా మొక్కలు అక్కడక్కడ పెట్టడాలు, ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవడాలు, ఇవన్నీ సరిపోయిందండి నాకు. అయితే ముందు స్నానం చేసి దేవుడు దండం పెట్టుకుని ఈ మొక్కలు సెట్ చేసి అప్పుడు బెడ్రూమ్ దులిపానమాట. మిగతావన్నీ ముందు రోజు దులుపుకున్నాను. బెడ్రూమ్ దులపడంలో కొంచెం లేట్ అయిందనమాట, ఎందుకంటే మా వారు లేచేసరికే 9 అయిపోతుంది. ఇక్కడ మబ్బు మబ్బుగా ఉంది కొంచెం. సరే ముందు ఎందుకైనా మంచిదని చెప్పి దేవుడు దండం పెట్టేసుకుని కుక్కర్ పెట్టి అప్పుడు మొదలెట్టానమాట. ఈ సండే నాతో క్లీన్ చేయడానికి మీరు చూడండి నేనేం చేశానో, ఎలా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఏజ్డ్ పర్సన్ అయినా కూడా నా పనులు నేనే చేసుకోవాలి. నాకు ఇంట్లో వేరే అంటే మా హస్బెండ్ కూడా ఆయన పని ఆయన చేసుకుంటారు, తప్పితే ఇల్లు క్లీనింగ్ ఇట్లాంటివి పని అమ్మాయి ఎవరు రారు, వాళ్ళు ఆమాత్రంగానే ఉంటారు. అందుకని నా ఇల్లు నేనే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది బెడ్రూమ్ గురించి నేను చెప్పబోతున్నాను. చూడండి నా బెడ్రూమ్ నేను ఎలా క్లీన్ చేశానో ఈరోజు, అంటే అన్నీ నేనే క్లీన్ చేసుకోవాలి. సండే సండే ఇలా దులుపుకోకపోతే కొంచెం మట్టి మట్టిగా ఉంటుందన్నమాట. సో అందుకు అసలే నేను పొట్టి, ఆ పొట్టిలోని అవి దులపాలంటే కష్టం. సరే రోజు చేసే పని అయినా ప్రతి సండే లేదా 15 డేస్కి ఒకసారి ఇలాగ దులుపుకుంటానని. ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ దులుపుతానండి, ఎందుకంటే నేను అన్నీ ఒక్కరోజు దులుపుకోలేనన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ దులుపుతూ ఉంటాను. అయితే ఈరోజు కుక్కర్ పెట్టి వచ్చి మొదలెట్టానమాట, ఎందుకంటే కొంచెం లేట్ అయింది. మళ్ళీ ఒకసారి గోడలు మించి ఒకసారి అలా దులిపేస్తే ఎక్కడైనా చిన్న భోజనం కూడా వచ్చేస్తుందని. నిజంగా ఈ కర్ర చాలా ఉపయోగపడుతుంది నాలాంటి పొట్టు వాళ్ళకి. నేనేమో ఒకసారి దులపడము అది బిగించడము చేసేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చిందండి. ఏం చేస్తాను చెప్పండి. అయితే దులుపుకోపోతే సండే రోజు మాత్రం అంటే 15 రోజులకు ఒక్కసారి సండే నేను ఇలాగ బెడ్రూమ్ ఒకరోజు, ఇంకో బెడ్రూమ్ ఒకరోజు, వంటిల్లు ఒకరోజు ఇలా దులుపుకుంటానండి. రోజుకు ఒకటి మాత్రమే దులపగలను. అన్నీ ఒకరోజు దులిపేది నా పని, అయ్యే పని కాదనమాట. అందుకని ఇది ఈరోజు ఈ బెడ్రూమ్ దులుపుతున్నాను. అయితే ఈ బూజికర్ర ఉంది కదా, ఇది నేను చెప్పాను కదా కొన్నానని. నేనేమో అమెజాన్ నుంచి తెప్పించాను దీన్ని. అయితే ఈ లైట్ల దగ్గర ఇక్కడ చాలా ఈజీగా నీట్గా అయిపోతుందండి. సున్నం వేసినంత కొత్తగా ఉన్నట్టు ఉంటాయన్నమాట రూమ్స్. నేను అందుకే ఇలాగా ఆదివారం గోడలతో సహా ఒకసారి ఇలా తుడుచుకుంటానమాట. అంతేకాదు బెడ్స్ మీద అంతా దులుపుతూ ఉంటానమాట. ఒక్కరోజు ఒక రూమ్ మాత్రమే దులుపుతాను. ఇలా దులుపుకోండి మీరు కూడా, ఎందుకంటే అన్నీ ఒకరోజే పెట్టుకుని శ్రమ పడిపోయి ఇబ్బంది పడే బదులు రోజుకు ఒక్క రూమ్ దులుపుకోవడం వల్ల ఇల్లు కూడా నీట్గా ఉంటుంది, చక్కగా గోడలతో సహా అన్నీ శుభ్రమైపోతాయి, కొత్తగా సున్నం వేసినంత అందంగా కనబడుతుందన్నమాట. అందుకని గోడల నుంచి అట్లా దులుపుతూ ఉంటాను నేను. అయితే మీరందరూ దులపరని కాదండి, నా బెడ్రూము నేను ఎలా దులిపాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను చేసేది ఏదైనా నా చిన్న పని అయినా కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అందుకని ఈ కట్టెలు ఉన్నాయి చూడండి, కట్టెలు మధ్యలో లోపలికి వెళ్ళకపోతే ఇది సరిగ్గా రాదండి. కర్టెన్లు తలుపు మీద కూడా చిన్న చిన్న దుమ్ము పట్టు ఉంటుందన్నమాట. ఆ దుమ్మును మట్టుకు నేను దులపాలంటే చాలా ట్రబులే అవుతుంది. ఆ కార్నర్లోని ఎక్కడాను అలా దులుపుకొని వచ్చానమాట. నా ఇల్లు నేను దులిపే పద్ధతి మీకు చూపెడుతున్నాను. అంటే ఇల్లంతా క్లియర్గా ఉండదు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ కర్టెను పైనుంచి ఇలా దులిపి కర్టెన్ మళ్ళీ సెట్ చేశాను. ఒక్కొక్క రోజు కర్టెలను తీసి తుడుస్తుంటానమాట. ఫ్యాన్లు అవి అయితే ముందు రోజే దులిపేసుకున్నాను నేను. అవకాశాన్ని బట్టండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. పర్టికులర్లీ కిటికీలు చూసారా, ఈ కిటికీలు మధ్యలోంచి చాలా దుమ్ము ఉంటుందండి, దాన్ని దులపడం మన ఇది కాదు. అందుకని ఎంత ఇచ్చేసినా ఈ ఆ హ్యాండిల్ తీసేసి దులుపుతూ ఉంటానన్నమాట. హ్యాండిల్ తీయపోతే ఇది నాకు అవ్వదు. అందుకని ఒక్కొక్కసారి హ్యాండిల్ తీసి ఈ తలుపుల మీద అయితే తట్టెడు ఉంటుందండి, ఎలాగొస్తుందంటే మట్టి చెప్పలేం. అక్కడికి గాలి ఎలా వెళ్తుందో తెలియదు, అసలు ఆ తలుపుల మీదకి ఎలా వెళ్తుందో తెలియదు. కానీ తప్పదు కదండి మన పని మనం చేసుకోవడంలోని. అయితే నేను ఇంకొక విషయం చెప్పబోతున్నా ఏంటంటే, ఈ కిటికీలు మధ్యలో ఉంటాయి కదా,
అవి రోజు నేను సన్ రైజ్ నాకు కావాలని నేను తలుపు తీసుకుని పెట్టుకుంటాను అన్నమాట. సన్ రైజ్తో పాటు దుమ్ము కూడా పట్టేస్తుంది అన్నమాట. అందుకని ఆ దుమ్ము దులపడానికి నేను నా బెడ్రూమ్ నుంచి సన్ రైజ్ ఇలాగ వస్తుందని మీకు చూపెట్టడానికి నేను ఈ కిటికీని మీకు క్లీన్ చేసి చూపెడుతున్నాను అన్నమాట. అయిందా, దీని తర్వాత నేను అనుకోకుండా 2-3 ఇలాగా ఇయర్ ఫోన్లు కొనేసుకున్నానండి. ఏం లాభం చెప్పండి? ఒకటి కరెక్ట్ టైంకి పనిచేయదు. ఒకటోసారి తీయడం, వాటిని పెట్టడం, అదొక పెద్ద పని. ఇలాంటివేనండి చిన్న చిన్న పనులు. ఆడవాళ్ళకి ఇలాంటి పనులు లెక్క ఉండదన్నమాట. కానీ చేస్తూనే ఉంటాం మనం. ఎంత చేసినా కూడా క్లీన్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. నెలకి 2-3 సార్లు దులుపుకుంటే కానీ కిటికీల్లోంచి దుమ్ము రాదండి. పర్టికులర్లీ అవతల చెట్లు ఉన్నాయి కదా నాకు, ఆ చెట్ల నుంచి రావాలి. అయితే ఈ చూశారు కదా, ఇదేమో ఎప్పుడో మంచిగా కొన్నాను, కానీ ఇది అప్పుడప్పుడు వర్క్ చేయదు, అప్పుడప్పుడు వర్క్ చేస్తుంది. ఏం చేయాలో తెలీదు. దీన్ని పక్కన పెట్టేశానమాట. అప్పుడు మామూలు ఇయర్ ఫోన్లు ఉన్నాయి కదా, వాటిని వాడుతూ ఉంటానన్నమాట. ఏం చెప్తాం, ఏదో మన కష్టాలు మనవి. ఇలాంటివన్నీ చేసే పనులన్నీ క్లీన్ చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇదే సరిపోతుందండి ఆడవాళ్ళకి. అయితే ఇంట్లో ఉండి చేసే పని ఏంటి అంటే ఇయర్ ఫోన్లతోటి పక్క పక్కనే మా వారు నేను ఉంటాం కదా, ఆయన పక్కనే నేను పడుకుంటాను. ఆయన ఇయర్ ఫోన్లు ఆయన, నా ఇయర్ ఫోన్లు నేనుతో మా ఇద్దరు టీవీలు మేము ఇలా చూసుకుంటూ ఉంటాం వీడియోలు. అయితే నేను తమలపాకు తెచ్చుకున్నానండి, ఇది మీకు చూపెట్టాలని. నేను ఇప్పుడు నాగా చిన్న గార్డెనే నాది, మీకు తెలుసు కదా, ముందు నుంచి నేను ఇలా పెట్టుకుంటూ ఉంటానని. వాటన్నిటికన్నా గొప్ప ఏంటంటే నేను తమలపాకుని తెచ్చుకున్నాను. సరే, ఈ చెట్లన్నీ మామూలుగా పెట్టుకున్నాను, కానీ నాకు పెద్ద తమలపాకు ఉండేది కదా, మీ అందరూ చూశారు కూడా, అది పాడైపోయిందండి. అది చూస్తూనే డౌన్ అయిపోయింది. అందుకని నేను వెళ్ళి మళ్ళీ ఒక తమలపాకు తెచ్చుకొని చిన్న దాన్ని మళ్ళీ ఇలాగ పెంచుకుంటున్నాను అన్నమాట. ఇది బాగా పొడిగయ్యాక పెద్దయ్యాక మీకు తప్పకుండా చూపెడతాను చూడండి. తమలపాకు ఇంట్లో ఉండడం చాలా మంచిదండి, లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుందట. అందుకని తమలపాకు పెట్టుకోవడం చాలా మంచిది. అది పర్టికులర్లీ తెలుసుకోవడం పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమైన నాకు తెలిసిన విషయం నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎంత చిన్నగా వచ్చింది, మళ్ళీ మళ్ళీ దీన్ని పెద్దగా చేయాలి అంటే మళ్ళీ ఎంతో శ్రమ పడాలి. తప్పకుండా శ్రమ పడి తగిన లైన్ తీసుకొస్తుంది. కూడా పోయకూడదు నాకు చెట్లు అలాగే అసలు పోయకుండా. పిల్లలన్నా చాలా ఇష్టమని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్.